హాయ్ వ్యూవర్స్, 9th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతూ ఉంది. హోరా హోరీగా రెడ్ స్క్వాడ్ అండ్ బ్లూ స్క్వాడ్ పోటీ పడుతూ ఉన్నారు. ఇక బాలాదిత్య విషయంలో గీతు చేసింది కరెక్టా రాంగ్ గా, వీరిద్దరి ఆర్గ్యుమెంట్ లో ఎవరిది కరెక్ట్, ఎవరు జెన్యున్ గా బాధపడుతున్నారు, ఎందుకు అనేది మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే లాస్ట్ వీక్ ఇప్పటికి రేవంత్ కి ఓటింగ్ గ్రాఫ్ తగ్గినట్టు కనిపిస్తోంది. ఇక ఇనాయక్ అయితే గ్రాఫ్ పెరుగుతూ ఉంది. బాలాదిత్య ఏకంగా టాప్ 3 వచ్చేసాడు. ఇక కీర్తికి అయితే ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది. గీతుకి కొంచెం గ్రాఫ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇక రోహిత్ మెరీనా వీరిద్దరూ కొంచెం డేంజర్ జోన్ లోనే ఉన్నారు. శ్రీ సత్య ఫైమ అయితే ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. ఆదిరెడ్డి కొన్ని సైడ్స్ లో డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నాడు. ఇక మిషన్ పాసిబుల్ టాస్క్ లో బ్లూ స్క్వాడ్ రెడ్ స్క్వాడ్ టీమ్స్ రెండు కూడా హోరాహోరీగా పోటీ పడుతూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు రెండు టీమ్స్ నుంచి కూడా ఇద్దరిద్దరు చొప్పున ఎలిమినేట్ అవడం జరిగింది. కాబట్టి ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు. అయితే రెడ్ టీమ్ విన్ అయిందనే వార్త అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ కన్ఫర్మ్ అయితే వీరిలో మీకు ఎవరు కెప్టెన్ అవ్వాలి అని ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఈ వీక్ ఎలిమినేషన్ విషయానికి వస్తే ఆదిరెడ్డి రోహిత్ కూడా కొంచెం డేంజర్ జోన్ లోనే ఉన్నారు. మోస్ట్లీ ఫైమా శ్రీ సత్య మరీనా ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.